జీవ సహితమైనటువంటి స్వరూపమే ముక్తి అని చెప్పబడుతుంది. అది అటువంటి ముక్తి అనేటువంటి మహిళతోటువంటి శక్తి మనకు పీఠంలో తత్వరూపంలో పొంది ధరింప చేసుకునే మహిళతోటువంటి అవకాశం. మరి దేనికి ముక్తి లేదు అని చెప్పి మన ప్రశ్న కలగవచ్చు. అంటే ఏదైతే జన్మ జీవుడు తన యొక్క యోగ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందనటువంటి పరిస్థితుల్లో జడజన్మలకు పోవడం జరుగుతుంది. ఆ జడజన్మల యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, సాధారణంగా ఈ శరీరం కోల్పోయినప్పుడు ఈ శరీరం ఈ అనేక పంచభూతాలు మిళితం కాబడి పంచభూతాల యొక్క ఆవరణలో ఈ శరీరం ఉండిపోవడం జరుగుతుంది. ఇక ఆత్మ ఈ ఈశ్వర రస ఈ సృష్టి యొక్క స్వరూపంలో ఆత్మీయమైనటువంటి స్వరూపంగా నిండి ఉంటుంది. ఎప్పుడైతే జడజన్మలుగా ఉండేటువంటి ఈ దేహం ఏదైతే ఆ పంచభూతాల్లో నిర్వహిందో ఆ యొక్క శక్తిని ఆ యొక్క పంచభూతాలతో మిళితమైనటువంటి ఈ శరీరం మళ్ళీ తన యొక్క యథాస్థానంగా ఉండేటువంటి ఆత్మను ఆశ్రయించి భూమిని ఆకారంగా చేసుకుని గడ్డి జన్మ మొదలుకొని మళ్ళీ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ వచ్చేంత వరకు జడజన్మను అనుభవిస్తూ ప్రయాణ సాగించడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ తను ఆ జన్మ ఆశ్రయించినటువంటి సద్గురువు ద్వారా అది భ్రాంతిని తొలగించుకుంటాడో అప్పుడు ఆ యొక్క జీవి ముక్తి పొందడం జరుగుతుంది. ఆ జీవికి ముక్తి స్వరూపం ఏర్పడుతుంది. ఆ జీవనం పొందినటువంటి ముక్త స్వరూపం దేహాన్ని ఆశ్రయించి ఉండబట్టి అది జీవ సహితమైనటువంటి ముక్తి ఆ యొక్క విషయం ఆ యొక్క సాధకుల్లో నిరూపణ కాబడుతుంది. ఇచ్చిన జీవదేహాలతో కూడినటువంటి ముక్తి అనేటువంటి స్వరూపం ఈ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేత తెలియబడుతుంది. అంటే దేహ జీవ స్వరూపమైనటువంటి తేజస్సు అది విశ్వరూపంగా సర్వవ్యాప్తమై ఉత్కృష్టమైనటువంటి శక్తిగా తెలియబడినటువంటి స్థితియే ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి ముక్తిని మనం కొన్ని తరింప చేసుకునేటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంటే దేహానికి ముక్తి కాదు, దేనికి ముక్తి ఉంది అన్నప్పుడు జీవ సహితమైనటువంటి ఈ స్వరూపానికి ముక్తి అనేటువంటి విషయం ప్రసాదింపబడుతుంది. ఆ యొక్క జీవ దేహ సహితమైనటువంటి ముక్తిని పొంది తరింప చేసుకోవడానికి మనలో ఉండేటువంటి జీవుడు ఆ యొక్క జ్ఞానాన్ని కావాలి, జ్ఞానామృతం కావాలి, జ్ఞానాన్ని పొంది నన్ను ముక్తస్వరూపుడిగా చేయమని చెప్పి దేహాన్ని ఆశించి ఉన్నాడు. ఈ దేహాన్ని ఆశించి ఉన్నాడు జీవుడు. అంటే ఆ దేహాన్ని ఆశించినటువంటి జీవుడికి మనం ఏ ఆహారం పెట్టాలి? జ్ఞానామృతం అనేటువంటి ఆహారాన్ని మనం పెట్టాలి. అది ఎవరు పెట్టగలుగుతారు? మన దేహరూపంలో ఉన్నాడు వాడు, మాట్లాడలేడు, లోపల ఉన్నాడు, దాగి ఉన్నాడు, వాడికి కావాల్సిన ఆహారం మనకు కావాలి, మనం అది ఇవ్వగలగాలి. అంటే మనం ఇవ్వాలన్నట్టయితే మనం ఏం చేస్తుంటాం? మన రోజువారీ ఆహారం గురించి మనం ఆలోచిస్తుంటాం. రోజువారీ ఆహారం తిన్న తర్వాత మనం సంతృప్తి చెందుతాం, తర్వాత మనం మర్చిపోతాం, మళ్ళీ వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ భుజిస్తాం, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ భుజిస్తాం. ఈ నిత్యం మనం జరిగేటువంటి ప్రక్రియ. కానీ మనలో ఉండేటువంటి జీవుడు ఆశించేటువంటి ఆహారాన్ని మనం అందివ్వాలి. ఆ ఆహారాన్ని మనం అందించినట్లయితే మనం ఆ జీవుడికి అంది ఇచ్చినట్లయితే వాడు ఆశించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ముక్తి అనేటువంటి స్వరూపాన్ని పొందగలుగుతాడు. మరి మన శరీరం ఆహారాన్ని పొంది ముక్తి రూపంలో శక్తిని సమకూర్చుకుంటుంది, దాని పని పూర్తి అయిపోతుంది, దేహం తన పని పూర్తి చేసుకుంటుంది. మరి తనలో ఉండేటువంటి జీవుడు ఆశించినటువంటి ఆ జ్ఞానామృతాన్ని ఎవరి ద్వారా ఇవ్వగలుగుతున్నాం? మనస్సు అనేటువంటి స్వరూపం చేత. అంచనా ఈ మధ్య ఇద్దరికి మధ్య ఎవరున్నారు అన్నప్పుడు మనస్సు అనేటువంటి మూడో వ్యక్తి ఉన్నాడు. జీవుడికి దేహానికి మధ్య భ్రాంతి అనేటువంటి మూడోవాడు ఏ విధంగా అడ్డుగా ఉన్నాడో అదేవిధంగా శరీరానికి అటు ఆత్మకు మధ్యన మూడో వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఈ మనస్సు అనేటువంటి స్వరూపం. అది నా మనస్సు అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి. మనసు అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడమే చాలా కష్టతరము, అదే ఒక పెద్ద బ్రహ్మ విద్య. సాధారణంగా మనసును తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎవరి మనసులో ఏది దాగి ఉన్నదో, ఏ విషయం ఉందో, ఏది నిర్లిప్తం కాదో, ఏది నిగూఢం కాదో అది తెలుసుకోవడం కష్టతరం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్పి అంటారు. అంటే మనం మన యొక్క మనసులో ఉండేటువంటి భావం మన యొక్క ముఖవచస్సు ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి అనేటువంటి అర్థం. అంతేనా మన ముఖవచస్సు ద్వారా మన యొక్క మనసులో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు అని చెప్తున్నట్టు. ఎలాగన్నప్పుడు
మనం ఒక వర్చస్సులో ఆనందంగా కనిపి మనం ఒక రూపాన్ని ఒక ఒక ఆనందమైనటువంటి విషయాన్ని కనిపిస్తుంటుంది, ఒక నమ్రత కనిపిస్తుంది, ఒక వినయం కనిపిస్తుంది. కానీ వాడు రాక్షసుడు దాగి ఉంటాడు. వాడు వినయంగా వినమ్రతగా ఉండి ఉండే విషయంగా నటిస్తూ వాళ్ళు ఉండేటువంటి రాక్షసత్వాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తాడు. వాళ్ళు ఉండేటువంటి రాక్షసుడు ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ ఎదుటి వ్యక్తి నష్టం కలిగిస్తాడు. సాధారణంగా తక్కిన వారందరూ ఏం చూస్తుంటారు, వాళ్ళ వినయం, వాళ్ళ వినమ్రత చూసి వీడు ఇటువంటి పని ఎందుకు చేశాడు, చేయడు కదా, నమ్మలేకపోతున్నా అని చెప్పి మనం అనుకుంటుంటాం. కానీ ఆవిడ వాళ్ళు ఉండేటువంటి రాక్షసుడు ఒక్కసారిగా బయటకు వస్తుంటాడు. అంచేత ఈ మనసు అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆ మనసును తెలుసుకోగలిగేటువంటి శక్తి ఎవరికి సాధ్యంగా ఉంది అన్నప్పుడు ఒక్క సద్గురువుకే సాధ్యంగా ఉంది. ఇవ్వాలి అన్నప్పుడు సద్గురు ఆ వ్యక్తి యొక్క మనసును తెలుసుకునే ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క మహామంత్రాన్ని, ఆ యొక్క మహత్తరమైనటువంటి శక్తిని ప్రసాదించడం జరుగుతుంది. అయితే మనం సాధారణంగా అనేక కోరికలతో వస్తుంటాం. మనసులో ఉన్నటువంటి కోరికలను మనం కొన్ని కోరికలు దాస్తాం, కొన్ని కోరికలే మనం చెబుతాం. సాధారణంగా ఈ మధ్యన ఒక వ్యక్తి గురువారం పూట దర్శనానికి రావడం జరిగింది. అతను ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎన్నో దుష్టార్థాలు చేశాడు. కానీ అతను నా కోర్టులో గొడవలు ఉన్నాయి, కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవన్నీ నెగ్గేసినట్లయితే స్వామి మీకు ఏదో నేను చేసేస్తాను, అది చేస్తాను చేస్తాను అని చెప్పాడు. మనం ధర్మం తప్పే అక్కడ స్వామి ధర్మాన్ని ఆశ్రయించారు, ధర్మాన్ని తెలియజేసేటువంటి స్వరూపం. అయితే మనం అధర్మాన్ని దాచి ధర్మం విషయం అధర్మాన్ని దాచి మేము కోర్టులో ధర్మ విషయం ధర్మ స్వరూపమైనటువంటి కోర్టుని ఆశ్రయించినటువంటి వాడు అధర్మాన్ని దాచి నాకు పని నాకు శిక్ష పడుతుంది, నాకు ధర్మంగా మీరు రక్షించండి అని చెప్పి స్వామి శరీరాలను కూర్చొని కొలవటం జరుగుతుంది. వాడు చేసినటువంటి అధర్మం చేత వారికి పనికి వారికి శిక్ష అనేటువంటిది పడక తప్పదు, దాని మీద తప్పించండి అని చెప్పి స్వామి సన్నిధానం వచ్చి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు స్వామి రక్షించాలా లేకపోతే అక్కడ ఆయన ఆయన యొక్క అధర్మానికి స్వాగతిస్తూ అతను ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రసాదం ఆ యొక్క విషయానికి దాచుడు కావాలా అనేటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే అక్కడ అధర్మానికి పరీక్ష తప్పనిసరిగా జరిగి తీరాలి. కనుక అక్కడ ఆ వ్యక్తికి నీ యొక్క ధర్మం నీ వైపు ఉన్నట్లయితే నీవు ఈ కోర్టు గొడవ నుండి పరిష్కరింపబడతావు, అధర్మం నీ వైపు ఉన్నట్లయితే జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించవలసి ఉంటుంది అని చెప్పి స్వామివారికి తెలియజేయడం జరిగింది. అప్పుడు తన మనసులో ఉండేటువంటి మాటలన్నీ పైకి కట్టాడు. తను చేసినటువంటి హత్యలు, తను చేసినటువంటి ఎన్నో రకరకాలైన విషయాలన్నీ కూడా ఇవన్నీ అధర్మాలు చేయబట్టి నాకు ఈరోజు పని కోర్టు చుట్టూ తిరుగుతున్నానని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అయితే దానికి శిక్ష తప్పదు. ధర్మం రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షించినట్లయితే నిన్ను ధర్మం రక్షించి ఉండేది, కానీ నువ్వు అక్కడ ధర్మాన్ని రక్షించలేదు, ఆ ధర్మాన్ని